జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ వేకెన్సీ అవడం వల్ల స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ అనుసరించి ఈరోజు ఈ యొక్క కోఆప్షన్ మెంబర్ ఎలక్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. మనకు నిర్ణీత టైంలోపు ఒకటే నామినేషన్ రావడం, ఆ నామినేషన్ స్క్రూటినీ చేశాక అది వ్యాలిడ్ ఉండడం, సో ఒక నామినేషనే రావడంతో 1 o'clock ఏదైతే టైం ఉందో ఆ టైంకి అమ్జద్ గారు చిల్వకోడూరు గ్రామం గొల్లపల్లి మండల్ గారిని ఆప్షన్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ZPTCలు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేశారు, ఎలక్షన్ పీస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజా పరిషత్ కోఆప్షన్ ఎన్నిక కలెక్టర్ కార్యాలయంలో ఎలక్షన్ అథారిటీ గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క ఎన్నికల నిర్వహించడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికను చాలా ప్రశాంతంగా ఈ యొక్క ఎలక్షన్ ముగియడం జరిగింది. ఎందుకంటే గతంలో
గొల్లపల్లి నుండి కోఆప్షన్ సభ్యులుగా ఉన్న సలీం పాషా గారు అకాల కారణంగా కరోనా మహమ్మారితోనే మృతి చెందడం చాలా బాధాకరం. కాబట్టి వారి ప్లేస్లో వేకెన్సీగా ఉందని చెప్పేసి మనము జిల్లా పరిషత్ నుండి పంపగానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు మనకు ఎలక్షన్ 18th రోజు పెట్టాలని చెప్పేసి నోటిఫికేషన్ రావడం, అందులో గొల్లపల్లి మండల చిల్వకోడూరు నుండి అంజద్ గారు ఒక నామినేషన్ ఒకటి వేయడం జరిగింది. దాన్ని బట్టి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవడం యునానిమస్గా ఏకగ్రీవంగా అంజద్ గారిని జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మంత్రి గారి కాన్స్టెన్స్ నుంచే సలీం పాషా గారు అప్పుడు కోఆప్షనే ఉండే అక్కడ చనిపోయారు. కాబట్టి అక్కడి నుంచే చిల్వకోడు గ్రామం నుంచే వారికి ప్రయారిటీ ఇచ్చి ఈరోజు అంజద్ గారిని మా జిల్లా పరిషత్కి సదరంగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి అంజద్ గారికి మా జిల్లా పరిషత్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాం. Thank you.